యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మార్చి జవాన్లకు అమ్మడం జరిగింది. గతంలో అధికారులకు ఫిర్యాదు చేస్తే సర్వే నిర్వహించి అట్టి భూమిని స్వాధీనపరుచుకున్నారు. కానీ ఆ భూమిని ఆక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బీబీనగర్ మండలానికి చెందిన టైగర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంజాల సురేష్ గౌడ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ అన్నారు. కూడా 573లో సర్వే నెంబర్లో దాదాపుగా 19 ఎకరాల 27 గుంటల భూమి, అది కూడా పంచనామా చేసి ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాలి. అది కూడా వెంచర్ చేసిండు, ప్లాట్ చేసి అమ్మేసుకున్నాడు. ఎవడో పరాయి రాష్ట్రం నుండి వచ్చి మన తెలంగాణలో భూములు కబ్జాలు చేస్తుంటా కూడా అధికారులకు దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా లేదు. కట్టుపర్వం లేకుండా పోతుంది. లంచాలకు అమ్ముడు పోతున్నారు. లంచాలు తీసుకొని భూములు కూడా కబ్జాలు చేస్తుంటే చూసి చూడనట్టుగా పోతున్నారు. కాబట్టి ఈరోజు నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుతోనైనా కనీసం ఇప్పుడైనా మేల్కొని ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి. దీని మీద కబ్జా చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, వాళ్లకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.